केंद्र मंत्री किशन रेड्डी पर्यटिंचारु। जुलाई 4న భీమవరంలో ప్రధాని పాల్గొనే అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాల ఏర్పాట్లకు కిషన్ రెడ్డి పరిశీలించారు। ఉదయం 10 గంటలకు మోగల్లు చేరుకొని విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి నివాళులర్పించి అల్లూరి ధ్యాన మందిరాన్ని కేంద్ర మంత్రి సందర్శించారు। అనంతరం అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కళా కేంద్రంలో క్యాంప్ కార్యాలయాన్ని కిషన్ రెడ్డి ప్రారంభించారు। బీజేపీ జిల్లా కమిటీ ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో కిషన్ రెడ్డితో పాటు ఏపీ బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోమవీరాజు పాల్గొన్నారు। जुलाई 4వ तेदी భీమవరం పట్టణం అల్లూరి సీతారామరాజు అభిమానులతో ఈ ప్రాంత ప్రజలతో మరి ఆయన జయంతి ఉత్సవాలను అత్యంత వైభవంగా ప్రపంచమంతా కూడా భీమవరం గురించి చూసేటట్టు ప్రపంచమంతా కూడా అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర తెలుసుకునేటట్టు ప్రపంచమంతా కూడా ఆయొక్క భీమవరంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు అద్భుతంగా జరిగే విధంగా అనేక రకాల కార్యక్రమాలను సాంస్కృతిక కార్యక్రమాలు గాని ప్రధానమంత్రి గారు గాని విజయవాడకు వచ్చి విజయవాడ నుంచి 3 హెలికాప్టర్ల ద్వారా భీమవరం పట్టణానికి వస్తారు। మిలిటరీ హెలికాప్టర్ల ద్వారా ఆ తర్వాత ఇక్కడ కార్యక్రమంలో పాల్గొంటారు। ఆ విగ్రహాన్ని అల్లూరి సీతారామరాజు యొక్క అద్భుతమైనటువంటి విగ్రహాన్ని భీమవరం ఏర్పాటు చేస్తున్నాం। దాని కూడా వారు ప్రారంభిస్తారు। కాబట్టి నేను ఈ గ్రామ ప్రజలకు గాని లేకపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ యొక్క వేలాది గ్రామాల ప్రజలకు గాని అందరూ కూడా మరి అన్ని కులాల వాళ్ళు అన్ని వర్గాల ప్రజలు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ఇది మన కార్యక్రమం ఇది నా కార్యక్రమం ఇది నీ కార్యక్రమం ఇది మన కార్యక్రమం అనుకొని అందరూ అధికారులు అనధికారులు వివిధ పార్టీలకు చెందినటువంటి రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ రావాలి। ఇది ఏ ఒక్కరి కార్యక్రమం కాదు ఇది ప్రజల కార్యక్రమం ఇది ఏ ఒక్క వర్గానికి సంబంధించిన కార్యక్రమం కాదు ఇది దేశం కోసం స్వాతంత్రం చేసినటువంటి స్వాతంత్ర కోసం పోరాటం చేసినటువంటి అల్లూరి సీతారామరాజు గారి యొక్క స్మారకంగా 125వ వారి జయంతి సందర్భంగా జరుగునటువంటి కార్యక్రమం కాబట్టి అందరూ రావాల్సినగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను।